సార్, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత రెండు వర్గాలకి సంతృప్తిపరచడం అనేది పోలీస్ డ్యూటీ కాదది సార్. అయితే ఎవరికో ఒకరికి న్యాయం అవుతుంది, ఒకరికి అన్యాయం అవుతుంది సార్. ఇప్పుడు ఆ వచ్చే ఎలిగేషన్స్ మీరు ఎలా బేస్ చేస్తుంటారు సార్? ఒక పార్టీ ఇప్పుడు కంప్లైంట్ పార్టీ కరెక్ట్ ఉన్నప్పుడు అక్యూజ్డ్ పార్టీ అనేది నేను తప్పున్నాయని చెప్పి మనం చెప్తాం సార్. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కొద్దిగా నెగిటివ్ తీసుకుంటారు, పోలీసు వాళ్ళు మాకు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు అట్లా అని చెప్పి బయట నెగిటివ్ టాక్ కూడా చేయడం జరుగుతుంది సార్. అర్థవిధంగా చెప్తాము కానీ వాళ్ళు వినరు సార్. ఇక అంటే ప్రజలకి పోలీసుల మధ్యన గ్యాప్ తగ్గించడానికి మీరు ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. మంత్లీ కండక్ట్ చేస్తాము, మేమే పబ్లిక్ దగ్గరికి వెళ్తాము. మా బీసీలు పెట్రో కారు కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ప్రతి అవగాహన కల్పిస్తున్నాం సార్. ఓకే, ఇక్కడ సీసీ కెమెరాలు అటువంటి ఉన్నాయండి? ఉన్నాయి సార్, మేము కూడా కనబడుతున్నాం సార్ సీసీ కెమెరాలు సార్. అంటే ఇక్కడ కాదు, ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాం సార్ మీటింగ్స్ కూడా. ఇప్పుడు శ్రీలంక కాలనీలో కూడా మనకి ఉన్నాయి సార్, అక్కడ కూడా రెడీ అవుతున్నాయి సార్ సీసీ కెమెరాలు. ఓకే, అంటే ఇక్కడ మీరు గోదావరి కన్నా తిరిగినట్లు ఇక్కడ ఈవినింగ్ విజువల్ పోలీసులు చూపిస్తున్నారు సార్? గోదావరి కన్నా నైట్ 12 అయినా కానీ పబ్లిక్ మూమెంట్ ఉంటుంది సార్. ఇక్కడ జస్ట్ 8:30 అయిపోయిందంటే పబ్లిక్ మూమెంట్ చాలా తగ్గిపోతుంది సార్. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే, లేదంటే రోడ్ మీద ట్రాన్స్పోర్టేషన్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉంటారు. తప్పించి 9 తర్వాత పబ్లిక్ మూమెంట్ అనేది 0 ఉంటుంది సార్ ఇక్కడ. ఇక్కడ లాంటి ఇష్యూస్ అయితే లేవు, నైట్ టైంలో అయితే ఎటువంటివి ఉండదు సార్. డే టైం ఛాలెంజెస్ ఏం లేవు మీకు ఇక్కడ? ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ ఉన్నాయి ఏంటంటే సార్ ఈ సూట్సైడల్ టెండెన్సీ ఉన్న 498 మ్యాటర్స్ కూడా ఉంటాయి సార్. సార్ 498 వరకు చాలా వరకు కౌన్సిలింగ్ ఇస్తాం సార్. కొన్ని సెట్ అయిపోతాయి, సెట్ కానీ అని ఉంటే కేసులు అయితే ఉంటాయి సార్. అంటే ఫస్ట్ వాళ్ళు కలపడానికే చూస్తుంటారు సార్. ఫైనల్గా చెప్పండి, ఈ ప్రాంతంలో మీరు జన్నారంతో పాటు మీకు ఒక గోల్ ఉంటుంది. జన్నారంలో మీకు పీస్ఫుల్ ఉంది, 174లు 498లు జరుగుతున్నాయి కాబట్టి పెద్ద మీకు లాండ్ ఆర్డర్ మీద ఎక్కువ వర్క్ కనిపించట్లేదు సార్. కానీ ఫ్యూచర్లో మీకు గోల్ ఉంటుంది, ఆ గోల్ ఏంటంటే సార్? మళ్ళీ గోదావరి కానీ అవకాశం వస్తే గోదావరి కానీ వంటర్ పోలీస్ స్టేషన్ చేయాలి సార్ ఎస్హెచ్ఓగా. కానీ కాదు సార్, కానీ అవకాశం వస్తే చేస్తా సార్. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊర్లో చేయాలి కదా సార్, ఎస్హెచ్ఓగా చేయాలి. అట్లాంటి ఎస్హెచ్ఓ అంటే ఇన్స్పెక్టర్ చేయాలన్నా? అవును సార్. ఇప్పుడు నేను చేసింది అక్కడ వంటౌన్ చేసింది సెక్టార్ ఎస్ఐ చేసింది సార్. అక్కడ క్రైమ్ ఎస్ఐ అంటే సెక్టార్ ఎస్ఐ చేసిన అక్కడ. కానీ ఎస్హెచ్ఓ చేసింది వేరుంటాయి కదా సార్. కానీ అప్పుడు మీ అన్నయ్య ఎదురవుతారు కదా? ఎదురు సార్ అన్ని అన్నయ్య. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వేయట్లేదు సార్. కానీ కలుస్తాం సార్, బంధువులతో కూడా కలుస్తాము, చాలా చోట్ల కూడా కలుస్తూ ఉంటాం సార్ డ్యూటీలలో. మీ ఇద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటుంది మూమెంట్స్? సలహా తీసుకుంటారా అన్నయ్య దగ్గర? 100% తీసుకుంటాం సార్. స్టార్టింగ్లో తీసుకున్నాం సార్. స్టార్టింగ్లో చాలా వరకు తీసుకున్నా కానీ ఇప్పుడు అంత అవసరం రావట్లేదు సార్. మీరు పెద్ద అయిపోయారా? అట్లనే లేదు సార్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు సినిమా పోలీసింగ్ చూసి వచ్చారు సార్, లాఠీ పట్టు తిరగడం, కాకి లాంటి సినిమాలు, అంకుశం లాంటి సినిమాలు చూసుకొని ఇక్కడ ఆ మూమెంట్ కనిపించింది? లేదు సార్, ఇప్పుడు లేదు సార్. మరి మీకు టోటల్ అప్పుడు అనిపిస్తుంటుందా ఎందుకు రావచ్చావారు వెళ్ళిందో? కానీ ఇష్టం కొద్ది దర్శనం కదా సార్, అలా ఏ రోజు అనుకోలేదు సార్. ఇష్టం కొద్ది దర్శనం కాబట్టి ఏ రోజు అనుకో. ఇక్కడ ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది కదా, మీకు సినిమా పోలీసింగ్ చూపిస్తే కుదరదు కదా. అవును సార్, కుదరదు. మరి మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అట్లాంటి ఛాన్స్ అయితే రాదు సార్, ఇక అట్లాంటి అవకాశం అయితే లేదు, ఇక దాని గురించి మర్చిపోయినా సార్. ఇక ఇప్పుడు రియల్ పోలీసింగ్ చూపిస్తున్నారు? అంతే సార్. అంటే రియల్ పోలీసింగ్ మర్చిపోయారు? ఆ పోలీసింగ్ మర్చిపోయినా సార్. ఇప్పుడు టోటల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, మళ్ళీ రికార్డ్ పరంగా ప్రొసీజర్ ప్రకారం పోడే సార్. అంతే సార్. ఓకే, లీవ్ టీచింగ్ చేసామని కానీ ఎవరైనా మీ ఇద్దరికి అబ్బాయిని తీసుకొస్తే సార్, మీరు కేసు పట్టి లోన్ పంపిస్తారా, లేదు అక్కడక్కడ పనిష్మెంట్ పంపిస్తారా? లేదు సార్, ఫస్ట్ అమ్మాయి వర్షన్ వింటాం సార్. మేము అమ్మాయి వర్షన్ విని అంటే దాని గ్రావిటీని బట్టి సార్, చిన్న లీవ్ టీచింగ్ అయితేనేమో ఓకే సార్, అమ్మాయి కేసు కావాలంటే ఖచ్చితంగా కేసు పెడతాం సార్. లేదు సార్, ఫ్యూచర్ నా ఫ్యూచర్ ఉంది, మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే అటు వెళ్ళిపోతాం కాబట్టి కేసు ఏమద్దు, జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి రిపీట్ కాకుండా చూడాలంటే అట్లాంటి వాటికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి మేము జీడీ ఎంట్రీ పెట్టుకుంటాం సార్. జీడీ ఎంట్రీ పెట్టుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మారతలేడని చెప్పి మళ్ళీ వచ్చినా కానీ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తాం సార్. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, మీలాగే చాలామంది డిపార్ట్మెంట్ రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్? డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చినారంటే సార్, చాలామంది వస్తుంటారు కదా సార్, మీరు మీ అన్నయ్యని చూసి వచ్చారు సార్, కొంతమంది మిమ్మల్ని చూసి రావచ్చు సార్, సినిమా పోలీసింగ్ చూసి కొంతమంది వస్తుంటారు సార్. సినిమా పోలీసింగ్ చూసిన వాళ్ళకి ఇక్కడ అటువంటి జరుగుతా అనుకోవాలా, లేదు అని చెప్తారు? ఇక లేదు అనుకోవాలి సార్, సినిమా పోలీసింగ్ అనేది లేనేలేదు సార్ ఇక్కడ టోటల్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో రాయల్టీ లాయల్టీ ఉంటుంది, ఈ రెండింటిలో మీరు దేనికి ఎక్కువ? లాయల్టీ సార్. లాయల్టీ అంతే సార్.